రవి సారథి గారు అడుగుతున్నారు కాకినాడ నుంచి. ద్వితీయ ఉపదేశకాండం 20:12 చంపి 20:13 యుద్ధంలో పురుషులను చంపి వారి స్త్రీలను వాడుకోవడం ఎంతవరకు న్యాయం? అంటే ఇప్పుడు వీళ్ళను కూడా చంపితే న్యాయం అని అర్థము? పురుషులను చంపి వారి స్త్రీలను వాడుకోవడం ఎంతవరకు న్యాయం అని అడుగుతాం. పురుషులను చంపి వాళ్ళ ఆడవాళ్ళను వాడుకోవడం అనేది పనిగట్టుకొని ఇప్పుడు ఆడవాళ్ళను వాడుకోవడం కొరకే మగవాళ్ళని చంపడం లేదు. యుద్ధం అంటూ వచ్చింది, వాళ్ళు ఇస్రాయేల్ మీద దాడి చేశారు, ఇస్రాయేల్ వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసిన వాళ్ళందరూ కూడా పురుషులు, యుద్ధంలో ఆ పురుషులు చచ్చిపోతారు. మరి చచ్చిపోయినప్పుడు ఆ స్త్రీల బాధ్యత మీరు స్వీకరించమంటున్నాడు. వాళ్ళని తీసుకొచ్చుకుంటే వాళ్లకు భోజనం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, పోషణ బాధ్యత అంతా తీసుకుంటారు కదా, వాళ్ళకు ఒక లైఫ్ ఇస్తున్నారు. వీళ్ళు ఆడవాళ్ళు యుద్ధానికి వచ్చే రోజులైతే అవి కాదు. కనుక ఆడవాళ్లను మనం వశపరచుకోవడం కొరకు యుద్ధానికి పోయి మగోళ్ళని చంపి వాళ్ళ మగోళ్ళందని చెప్పి ఆడవాళ్ళని తెచ్చుకోమని చెప్పడం కాదు. యుద్ధం అంటూ ఒకటి వచ్చింది, ఆ యుద్ధం వచ్చిన తరువాత అనవసరంగా ఇప్పుడు యుద్ధానికి వచ్చిన మగోళ్ళని చంపావు, ఆడవాళ్ళని ఎందుకు చంపాలి? చంపకుండా బ్రతకనివ్వండి అనే కనికరంతో కూడిన ఆజ్ఞ. ఓకే, మరి వాళ్ళని వాడుకోవడం, వాడుకోవడం అంటే ఇప్పుడు వాడుకోవడం అంటే ఆమె ఒక టిష్యూ పేపరా లేకుంటే టూత్ బ్రష్ఆ చెప్పులా, వ్యక్తి కదా, జీవితంలో ఆమె ఆమెను ఒక భాగంగా చేసుకుంటున్నారు. అంతే తప్ప వారిని ఆడవాళ్ళు మగవాళ్ళని వాడేసుకోవడం, మగవాళ్ళు ఆడవాళ్ళు వాడేసుకోవడం ఏమి ఉండదు. వాళ్ళు ఇద్దరు కలిసే ప్రకృతిని వాడుకోవడం ఉంటుంది. అది ఓకే ఓకే.